भ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं धीमात्रकोपाधिरशेष साक्षी न लिप्यते तत्कृत कर्मलेपैः यस्मादसंगस्तत एव कर्मभिः न लिप्यते किञ्चिदुपाधिना कृतैः ఇప్పుడు మనము అంతఃకరణము ఆత్మచైతన్యము అనే రెండింటికి ఉన్న వివేకమును పరిశీలిస్తూ ఉన్నాము. సో మనిషి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. నేను అనగానే దేహము అది ఆత్మ కాదు, అది తెలుస్తూ ఉండేది ఆత్మ ఎలా అవుతుంది, తెలుసుకునేది ఆత్మ అవుతుంది. కాబట్టి అనాత్మ అది పక్కన పెట్టండి. దేహాన్ని గురించి చాలా చూచినాము, కొంచెం లోతుకు వెళ్తే అంతఃకరణము, ఓకే, లింగ శరీరము అన్నాము, అంతఃకరణము అనొచ్చు. బుద్ధి అని కూడా అంటారు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు మనస్సు అని కూడా అంటారు. సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. అక్కడ బుద్ధి అన్నారు, ఇక్కడ మనస్సు అన్నారు, ఇలాగేమిటి అని కంప్లైంట్ చేస్తే ఉపయోగం లేదు. ఆ సందర్భాన్ని బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు చిత్తము అంటారు దాన్ని, ఓకే. ఇక్కడ ధీ అంటున్నారు. ధీ అంటే బుద్ధి, అదే అంతఃకరణము. కాబట్టి నేను అంతఃకరణము అనే మాట వాడుతూ ఉంటాను. లోపల ఉన్న సమాచారం అంతా దాంట్లో కవర్ అవుతుంది, ఓకే. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆలోచనలు, భయములు, బెంగలు, కోరికలు, మరొకటి మరొకటి సర్వము, ఆ కదలిక, సూక్ష్మ శరీరం యొక్క కదలిక అంతా కూడా అంతఃకరణము అనే శబ్దంతో మనం వ్యవహరిస్తూ ఉంటాము అని ధీ అంటారు ఇక్కడ. ఇప్పుడు ఆత్మచైతన్యము, దీపము, వెలుగు, లోపలుండే వెలుగు. వెలుగంటే అదేదో వెలుగుతో ఇలాగ ఉంటుంది అనుకున్నారు. తెలివి, ఎరుక అనే అర్థము, ఓకే. బయటుండే వెలుగు లాంటిదే అది కూడాను. బయటుండే వెలుగులో అన్నీ తెలుస్తున్నాయి కదా, అలాగే ఆ వెలుగులో సర్వము తెలుస్తూ ఉంటుంది. చేతను వెలుగు అనే మాట వాడతారు, కానీ వాస్తవంలో బయటుండే వెలుగు భౌతికమైన వెలుగు, లోపలుండే వెలుగు చేతన, చేతనమైన వెలుగు అంటే ఎరుక, తెలివి. తేడా తెలిసింది కదండి లోపలుండే వెలుగుకి బయటుండే వెలుగుకి. సో ఆ లోపలుండే వెలుగు దానికి ఆత్మ అని పేరు. ఆత్మ అని ఎందుకన్నారు దాన్ని, నేను ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తూ ఉంటాను. మీరు ఇబ్బంది పడతారేమో, గుర్తుందో లేదో, వారం రోజులు ఎప్పటికీ ఈ విషయాలన్నీ, సంసార విషయాలన్నీ వచ్చి పడిపోయి ఇది వెనకబడిపోయింది. ఈ లోపల మళ్ళీ మీకు గుర్తు చేస్తే బాగుంటుంది, కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు. లేకపోతే పాఠం, నా పాఠం నేనే చెప్పుకున్నట్టు. అప్పుడప్పుడు విద్యార్థులకు నేను పాఠం చెప్పే సందర్భం ఉంటుంది, నేను నాకు నేనే చెప్పుకోవడం. తైత్రీయోపనిషత్ భాష్యం పాఠం చెప్పమంటారు, సరే చెప్తారని కూర్చుంటే వాళ్ళకి అర్థమయ్యేదే ఉండదు. నేనే ఇంకోసారి ఆ భాష్యం అంతా చదువుకోవడం అలా ఉండకూడదు. ఎంతో కొంత విద్యార్థులకి అందాలి కదా. నాకు నేను చదువుకోవడానికి ఇంత అరేంజ్మెంట్ అక్కర్లేదు, నేను రూమ్లో కూర్చొని చదువుకోగలుగుతాను. కాబట్టి మీకు అర్థం కాకుండా పోతుందేమో అని భయంతో మళ్ళీ పురాణం అంతా కథ అంతా విప్పుతూ ఉంటాను. కాబట్టి దేహము దాటి లోపలికి వెళ్తున్నాం మనం, మన స్వరూపం లోపలికి వెళ్ళేప్పుడు ముందు మనస్సు వస్తుంది, అంతఃకరణము వస్తుంది. దానికంటే లోపల చైతన్యము ఉంటుంది. చైతన్యమునకే ఎరుక, వెలుగు ఇత్యాది పేర్లతో ఇది ఎరుక, తెలివి. నేను వెలుగు అంటూ ఉంటాను, ఎందుకంటే దాన్ని జ్యోతిహి అని అంటారు. ఆత్మజ్యోతిహి అని పేరు. దేవుడి దగ్గర దీపం ఎందుకు పెట్టడం అంటే, ఆ బయట పెట్టిన దీపము లోపల ఉండేటువంటి దీపానికి, ఆత్మజ్యోతికి నిదర్శనము. అందుకోసం ఆ సంగతి మరిచిపోయి బయట ఒక దీపం పెట్టు, 12 దీపాలు పెట్టు, కార్తీక మాసంలో 30 దీపాలు పెట్టు, 100 దీపాలు పెట్టు, 1000 దీపాలు పెట్టు అంటూ ఇలా మొదలు పెడతారు. ఎప్పుడైతే అసలు తత్వాన్ని విస్మరిస్తారో అప్పుడు ఇంకా అది నంబర్ గేమ్లోకి పోతుంది. నంబర్
ఎక్కువ నెంబర్ ఉంటే అంత ఎక్కువ పుణ్యం అని ఆ రకంగా ఆ దారిలో పోతూ ఉంటుంది. ఆ దారిలో విలువ ఏమీ లేదు. సో ఎందుకంటే యథార్థమైన ధర్మం అనగానేమి, మన స్వరూపము మనకు తెలియుటయే యథార్థమైన ధర్మము. అదియే అసలైన మతము, అదియే అసలైన ఆధ్యాత్మికత, మన స్వరూపం మనకు తెలియట. సో ఆ స్వరూపంలో మరి మళ్ళీ కథ ఇలా చెప్పి చెప్పి మళ్ళీ అక్కడికే వస్తాం. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్, అక్కడికే రావాలి కదా. అక్కడ ఏమున్నాయి, ఇప్పుడు రెండు ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి అంతఃకరణము, దాన్ని ధీ అంటున్నారు. రెండవది ఆత్మ చైతన్యము. ఇప్పుడు అర్థమైందండి, అంతవరకు బాగానే ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా? అంతవరకు ఏం బాగానే ఉందండి. ఏమి మీరేం మాట్లాడరు, అంతవరకు బాగానే ఉన్నట్టేనా? అంతఃకరణము, ఆత్మ చైతన్యము. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా తెర అలాట్ పెట్టండి, వెనకాల ఏముంటాయి, అక్కడ ఫిలిము ప్రొజెక్టర్ లైట్ ఉంటుంది, రెండు ఉంటాయి అవునా. దీంట్లో కదలకుండా ఉండేది కదిలేది తేడా తెలుస్తూ ఉంటుందా? ఏమిటంటారు, కదిలేది ఫిలిం, ఫిలిం ఇలా తిరుగుతూ ఉంటుంది, ఆ దీపము కదలకుండా ఉంటుంది. రెండు కదిలితే సినిమా ఉండదు. ఓకే, దీపము కదలకుండా ఉంటుంది, ఈ ఫిలిం కదులుతూ ఉంటుంది. అలాగే అంతఃకరణము, ఆత్మ చైతన్యము. అక్కడ అంతఃకరణం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. కదలడం అంటే ఇలా ఇలా ఊగిపోతుందని అలా కాదండి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, అదే కదలడము అంటే. ఓకే, ఆలోచనలకే కదలిక అని పేరు. ఆ విధంగా కదులుతూ ఉంటుంది అది. ఎప్పుడైనా ఆలోచనలు లేకుండా ఉండే అంతఃకరణము చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏవో చిన్నో పెద్దో అలలు వస్తూ ఉంటాయి. గాలి వీచినప్పుడల్లా అలలు వస్తాయి. అసలు గాలి స్తంభించిపోతే ఏ అలలు లేకుండా అలా స్థిరంగా ఉండే సందర్భాలు ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు మొత్తం మీద ఆ అలలు వస్తూ ఉంటాయి, అలాగే లోపల కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓకే, అది అంతఃకరణము. ఈ ఆలోచనలు తెలుస్తూ ఉంటాయి కదా. తెలుస్తూ ఉంటాయంటే అర్థం ఏంటి, వాటిలో ఆ చైతన్యం ప్రతిఫలిస్తుంది అన్నమాట. మీరు చీకట్లో చెరువు దగ్గరికి వెళ్ళారనుకోండి, కటికి చీకట్లో అమావాస్య నాడు ఆ అలలు కనపడతాయా? కనపడవు. కానీ పొగలు వెళ్ళారనుకోండి, అలలు కనపడతాయి. అలలు కనపడతాయంటే అర్థం ఏంటి, అలలు ఉన్నాయి, ప్రకాశము కూడా గలదు. ప్రకాశం లేదనుకోండి, అలలు కనపడతాయా? కనపడవు. కానీ మనం ఏమనుకుంటాం, చెరువు అలలు అనుకుంటాం. ప్రకాశం మాట అనుకోనే అనుకోము. ప్రకాశం ఉంటేనే ఈ చెరువు ఉంటుంది, ఈ అలలు ఉంటాయి, లేకపోతే చెరువు ఉండదు, అలలు ఉండవు. ఆ సంగతి మనం గుర్తించాం. కేవలము చెరువు అలలు ఇంతే చూసుకుంటాము, అలలు మాత్రమే చూసుకుంటాము, ఆ ప్రకాశం మాట చూసుకోము. లోపల కూడా అంతే, లోపల కూడా ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఉన్నాయంటే ఇవి తెలుస్తూ ఉండాలి, తెలియకపోతే ఉన్నాయని మీరు ఎలా చెప్తారు? తెలుస్తూ ఉండాలి అంటే తెలివి వాటి యందు ప్రతిఫలిస్తూ ఉండాలి, అంటే తెలివి కూడా ఉండాలి. ఆలోచనలు మాత్రం ఉంటే సరిపడదు, తెలివి కూడా ఉండాలి. ఆ తెలివికే ఆత్మ చైతన్యము అని పేరు. ఇప్పుడు ఇంతకీ అసలు ఆత్మ చైతన్యం అంటే ఏమిటో అర్థమైంది కదండి. పూర్వానికి ఓ మా బుద్ధిమంతుడు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగేట. ఆ రకంగా మీరు వివేక చూడమని పాఠవలతో పుస్తకం పూర్తయ్యాక ఏమంటే ఆత్మ అంటే ఏమిటి అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను వెళ్ళి చెట్టు మీద కూర్చోవాలి, రొడ్డు దిగ్గు చేసి ఇదేమి ఉండదు. కాబట్టి ఆ లోపల ఒక వెలుగు గలదు. ఓకే, ఆ వెలుగులోనే ఈ బుద్ధి యొక్క వృత్తులు, వృత్తులు అంటే కదలికలు. రండి సీతారామన్ గారు, అమ్మా దయచేయండి, కూర్చోండి, ఎండలో వచ్చారు, కూర్చోండి. సో ఆ కదలికలు, బుద్ధి యొక్క కదలికలన్నీ చక్కగా ఆత్మ చైతన్య ప్రకాశంలో తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇంతవరకు అర్థమైందండి. ఒకటి రెండు, ఆత్మ చైతన్యము, బుద్ధి. బుద్ధి అది నేనా కాదా, నేను కాదు, నేనని చెప్పకూడదు మీరు. నేను ఆత్మ చైతన్యం ఏదో అదే నేను, ఆ వెలుగు మాత్రమే నేను. బుద్ధి ఆ వెలుగులో తెలుస్తూ ఉండేది. కాబట్టి
ఏది తెలుస్తుందో అది అనాత్మ, ఏది తెలుసుకుంటుందో అది ఆత్మ కదా. కాబట్టి బుద్ధి కూడా అనాత్మయే. కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు ఆత్మ అనాత్మ అనే రెండు వచ్చేసాయి. ఓకే, ఆ వెలుగు లోపల చైతన్యము ఆత్మ, ఆ చైతన్య ప్రకాశంలో తెలుస్తూ ఉండేటువంటి ఆలోచనలు ఏవి గలవో, ఆలోచనల ప్రవాహము, వాటన్నిటికీ కలిపి బుద్ధి అని పేరు, అంతఃకరణము అని పేరు, అది అనాత్మ. ఓకే, అక్కడికి రెండు మాటలు స్పష్టమయ్యాయండి. ఇంకొక మాట స్పష్టం కావాలి, ఇంతకుముందు చెప్పాను నేను, అది అయినా మీరు మర్చిపోయి ఉంటారు. ఎప్పటికప్పుడు పరగడుపు అని తెలుగులో సామెత ఒకటి గలదు, అందుకోసం మళ్ళీ మర్చిపోయి ఉంటారేమో అని మళ్ళీ చెప్తున్నా. ఏం మేము మర్చిపోలేదని మీరంటే ఇంకా మళ్ళీ చెప్పను, పోనీ అడుగుతాను చెప్పండి, మీరు చెప్పేసేయండి, అదేమిటో ఇంకా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఉపాధి అనగానేమి, ఉపాధి అని వచ్చింది కదా, చెప్పండి మీలో ఎవరైనా ఉపాధి అనగానేమో చెప్పేస్తే మీరు, ఇంకా నేను మళ్ళీ అదంతా కథంతా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా ఎందుకైనా మంచిది చెప్పండి. అదే ఉపాధి అనగానేమి, ఆత్మకు మనస్సు ఉపాధి, అది కరెక్ట్, ఈ గాట్ ఇట్ రైట్. ఓకే, ఆత్మకు ఆత్మకు అనాత్మ ఉపాధి కరెక్ట్, ఇక్కడ అంతఃకరణము ఉపాధి. ఓకే, సో ఇప్పుడు ఆత్మ చైతన్యము అంతఃకరణము, అంతఃకరణంలో అనేకములైన ఆలోచనలు ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి. ఆత్మ చైతన్య ప్రకాశంలో ఈ అంతఃకరణములోని ఆలోచనలన్నీ తెలుస్తూ ఉంటాయి. దీంట్లో సాక్షి ఏది, ఉపాధి ఏది, అది సంగతి. అంతఃకరణము ఉపాధి, ఆత్మ చైతన్యము సాక్షి. సాక్షి అంటే తెలుసుకుంటూ ఉంటుంది. కోర్టుకు వెళ్ళి సాక్షి అని చెప్తారు, ఆ సాక్షి కాదు. అలా ఇప్పుడు ఆ దీపం ఉందనుకోండి, ఇది సాక్షి. ఇక్కడ ఈ పుస్తకానికి, ఈ స్వామికి, ఈ స్వామి ఉద్దేశించి పలికేటువంటి పలుకులకు అన్నిటికీ కూడా ఈ దీపము సాక్షి. అలాగే లోపల ఒక దీపము కలదు, జ్యోతి, ఆత్మ జ్యోతి, అది సర్వమునకు సాక్షి. అది ఏది చేయదు, అది అలా ప్రకాశిస్తూ ఉంటుంది అంతే. ఆ ప్రకాశంలో అన్నీ వెలుగుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఆ వాటి యందు చలనం ఉంటుంది, ఉపాధి యందు ఉంటుంది, కదలికలన్నీ బుద్ధి యందు ఉంటాయి. ఆత్మ చైతన్యమునందు ఏ కదలికలు ఉండవు, ఇంచేతను అది అలా సాక్షిగా తెలుసుకుంటూ ఉంటుంది. సాక్షి అని ఎందుకన్నారు, తెలుసుకుంటూ ఉంటుంది కనుక, తెలివి కదా అది. సర్వమునకు అశేష సాక్షి, ఈ అంతఃకరణం ఏది కలదో అది ఉపాధి. వారు చెప్పినట్టుగా ఆత్మకు మనస్సు ఉపాధి అన్నారు, కరెక్ట్. అంతఃకరణమునకు అంతఃకరణము ఉపాధి. ఉపాధి అంటే అర్థం ఏంటి, ఉపా దగ్గరగా ఉంటుంది. ఎంత దగ్గర అంటే మీరు తేడాన్ని పట్టుకోవడం కష్టమైపోతుంది, అంత దగ్గర. ఇంత పాఠం చెప్పాల్సి వస్తుంది ఆ తేడాన్ని మీకు చూపించడానికి, అంత దగ్గర. మీరు సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ప్రొజెక్టర్ దీపం వెలుగుతూ ఉంటుంది, దాని ముందు ఫిలిం ఇలా తిరుగుతూ ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటాయి రెండు కూడా, చాలా దగ్గరగా ఉంటాయి. అయితే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కనుక, ఇగో ఇది దీపము ఇది ఫిలిము అని మీరు ఇలా పట్టుచేత్తో పట్టుకు చూపించవచ్చు, లోపల కూడా అదే పరిస్థితి, కానీ మీరు పసిగట్టాల్సి ఉంటుంది. అంతఃకరణము ఆత్మ చైతన్యము చాలా దగ్గరగా ఉంటాయి, ఎంత దగ్గరగా ఉన్నా వేరు వేరే. ఇప్పుడు టేబుల్ మీద పాత్ర పెట్టారు, ఇవి ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి, అయినా వేరు వేరే, ఎంత దగ్గరగా ఉన్నా వేరు వేరే. అలాగే ఆత్మ చైతన్యము అంతఃకరణము ఎంత దగ్గరగా ఉన్నా ఇవి వేరు వేరే, ఆత్మ అనాత్మయే. ఓకే, ఇప్పుడు ఈ అనాత్మ అంటే బుద్ధి, దానిని ఉపాధి అని అంటున్నారు. ఈ ఉపాధి ఇంకా మళ్ళీ చెప్పను, ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇంకోసారి. ఉపాధిని ఎందుకు అంటున్నారు, ఉపా దగ్గరగా ఉండబట్టి, దీని లక్షణాలు దానికి వస్తాయి, రావు వచ్చినట్లు కనబడతాయి, దానిని ఉపాధి అని అంటారు. ఈ తెలుగులో ఒక సామెత గలదు, 6 మాసాలు కలిసి ఉంటే వారు వీరు అవుతారు, అవరు అవరు అయినట్లు అనిపిస్తుంది. మామూలుగా దీనికి చెప్పి దృష్టాంతం ఏంటంటే, క్రిస్టల్ క్రిస్టల్ పెట్టి, క్రిస్టల్ అంటే దానికి ఏ రంగు ఏమీ ఉండదు, చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది క్రిస్టల్ పెట్టి, దాని పక్కన ఎర్రటి పువ్వు పెట్టారనుకోండి,
ఆ క్రిస్టల్ ఎర్రగా కనపడుతుంది, అంటే కెంపు అన్నట్టుగా కనపడుతుంది. అది కెంపు కాదు, అది క్రిస్టల్. దాని పక్కన ఎర్రటి పువ్వు పెడితే అది కెంపు వలె భాసిస్తుంది. అంటే ఆ ఎర్ర రంగు దీనికి వచ్చింది అనకూడదు. పువ్వు తీసేస్తే ఎరుపే ఉండదు, మళ్ళీ క్రిస్టలే ఉంటుంది. రాలేదు, వచ్చినట్లు అనిపించింది. అంటే ఉపాధిలో ఏమవుతుంది, ఈ అనాత్మ యొక్క ధర్మములు ఆత్మయందు ఆరోపించబడతాయి. ఈ పువ్వు యొక్క రంగును క్రిస్టల్ మీద ఆరోపించి దానిని కెంపు అన్నట్లుగా ఆ అనాత్మ యొక్క ధర్మములు, అంటే అంతఃకరణం యొక్క ధర్మములు ఆత్మపై ఆరోపించబడతాయి. తెలిస్తే ఆరోపించరు, తెలియకపోతేనే ఆరోపిస్తారు. తెలిసినవాడు అదిగో కెంపు అంటాడా, అండవు. అది క్రిస్టలు, అది ఎర్రగా కనపడుతోంది పక్కన పువ్వు ఉండబట్టి అంటాడు. తెలియనివాడే ఉంటాడు, అదిగో కెంపు అంటాడు. కాబట్టి ఈ ఉపాధి అనేది అజ్ఞానంతో పాటుగా కలిసి ఉంటుందని, అజ్ఞానం ఉన్నప్పుడే దీని ధర్మములు దానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది, రావు. ఈ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుంటే మీరు సంసారాన్ని జయించేసినట్టే. వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఇది పుస్తకం పేరే వివేక కదా, తేడా తెలియట, వివేక చూడమని. సో కాబట్టి ఇప్పుడు కదలిక దేంట్లో ఉంటుంది, అంతఃకరణములో ఉంటుంది. చైతన్యంలో ఏ కదలిక ఉండదు, కానీ రెండు చాలా దగ్గరగా ఉన్న కారణం చేత అంతఃకరణమునందలి కదలిక చైతన్యమునందు అజ్ఞానముచే ఆరోపించబడుతూ ఉంటుంది. ఆ విధంగా అజ్ఞానంతో ఆరోపించే సందర్భంలో ఈ కదలిక గలదానిని ఉపాధి అంటారు. ఓకే, అజ్ఞానముచే దాని ధర్మములు ఏ ఆత్మ చైతన్యమునందు ఆరోపిస్తున్నారో దానిని ఉపహితము అంటారు. గుర్తుపెట్టుకోండి మాటలు, అది ఉపాధి, ఇది ఉపహితము. ఉపహితము అంటారు ఆత్మ ఉపహితము అంటే తెలివితేటలు లేకపోతే అనాత్మ యొక్క ధర్మాలను తీసుకొచ్చి ఆత్మ నెత్తి మీద మీరు ఆరోపిస్తారు. అందుకోసం ఆత్మ ఉపహితము అనబడుతుంది. ఉపాధి ఉపహితము, ఉపాధి ఎప్పుడు అనాత్మ అవుతుంది, ఉపహితం ఎప్పుడు ఆత్మ అవుతూ ఉంటుంది. అనాత్మ ధర్మములను ఆత్మ ఎందు ఆరోపిస్తారు. ఓకే, ఇప్పుడు కర్మ, ఇది అనాత్మ యొక్క ధర్మము. కర్మ కర్మ ఆత్మధర్మం కాదు. ఇప్పుడు తిరగడం, సినిమా హాల్ దృష్టాంతం చూసుకుంటే తిరగడం దీపాందా ఫిలిందా తిరగడం, ఏంది ఫిలిం దీపం కాదు, దీపం తిరగదు, ఫిలిమే తిరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఆ కదలిక అన్నది అనాత్మయందు ఉంటుంది, ఆత్మ చైతన్యంలో ఎట్టి కదలిక ఉండదు. ఇప్పుడు సూర్యుడు తిరుగుతాడా భూమి తిరుగుతుందా, భూమి తిరుగుతుంది. పూర్వం అక్కర్లేదు, మన బుద్ధిమంతులు వీళ్ళందరూ ఈ పంచాంగకర్తలందరూ ఇప్పటికీ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతోందని వాళ్ళు లెక్కలు వేస్తూ ఉంటారు. దీనికి ఓ పేరుంది, మరి మీరు కొంచెం సైన్స్ చదివితే తెలుస్తుంది, కోపర్నికస్ రివల్యూషన్ అని అంటారు. మీరు ఏం చేస్తారంటే ఓ చిన్న పరీక్ష చేయండి. పంచాంగం రాసి సిద్ధాంతం ఉంటాడు కదా, ఆయనతో అమాయకంగా అడగాలి. మీరు కొంచెం తెలివితేటలతో అడిగితే ఆయన పసిగట్టేసి సరిగ్గా చెప్పడం, అమాయకంగా అడగాలి. ఏమండి సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు కదా, అది ఎలాగండి అంటే చెప్తే ఎలాగేమిటండి ఉదయం అస్తం ఉదయిస్తాడు అలా తిరిగిటి వస్తాడు చెప్తారు. ఇంకా ఇప్పటికీ కూడా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడనే వాళ్ళు లెక్కలు వేస్తూ ఉంటారు. లేకపోతే ఉదయాస్తమయాలు ఎక్కడి నుంచి వస్తాయి, భూమి చుట్టూ సూర్యుడు తిరగబట్టే ఉదయాస్తమయాలు వస్తున్నాయి. సరే కానివ్వండి. సో కాబట్టి ఈ తిరగడం సూర్యుడు, దీన్ని కోపర్నికస్ రెవల్యూషన్ అంటారు. కోపర్నికస్ అనే సజ్జనుడు ఆయన చెప్పాడు మొట్టమొదటిసారిగా అక్కడ వెస్టర్న్ సొసైటీస్లో చెప్పాడు. ఇక్కడ వరాహమిహిరుడు ఆ మాట చెప్పాడు, ఆర్యభటుడు కూడా అదే మాట చెప్పాడు. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే వరాహమిహిరుణ్ణే ఆర్యభటుణ్ణి పక్కన పారేశారు. వాళ్ళకి తెలియదు వీళ్ళు వరాహమిహిరుడి గ్రంథములను చదవాలనేటువంటి శక్తి కూడా వీళ్ళు లేదు. వీళ్ళు సంస్కృతమే ఎరుగరు. వీళ్ళు వరాహమిహిరుణ్ణి ఏం చదువుతారు, ఆర్యభటుణ్ణి ఏం చదువుతారు, వాళ్ళ గ్రంథాలని చదవడమే కుదరదు.
పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన వరాహమిహిరుడు యొక్క గ్రంథాన్ని, బృహత్ని ఏదో పుస్తకం ఉంది నాకు గుర్తు రావట్లేదు, దాన్ని ఆయన చదువుతూ ఉండేవాడు. ఆయనకి ఏమైనా సంస్కృత శ్లోకాలు తెలియకపోతే నన్ను అడిగేవాడు. నేను జాగ్రత్తగా ఆ శ్లోకం, నాకు మాత్రం ఈ జ్యోతిషం నాకు మాత్రం ఏం పరిచయం, అదంతా టెక్నికల్గా ఉంటుంది. నేను జాగ్రత్తగా అక్కడ టీకా ఏదో ఉంటే దాన్ని పట్టుకుని ఆ శ్లోకానికి అన్వయం చేసి ఆయనకి చెప్పేవాడిని. ఆయన ఓ పేపర్ పబ్లిష్ చేశాడు, ఓ శ్లోకం చూపించి దాంట్లో నా పేరు పెట్టాడు. ఈ స్వామి నాకు దీని అర్థం చెప్పాడు అని రాశాడు. సో మన వాళ్ళు చదవరు, వీళ్ళు సంస్కృతం రాదు, ఏమీ చదవరు. వాళ్ళని డైగ్రెషను, కోపర్నికస్ అనే మహాశయుడు యూరప్లో ఉండేవాడు. ఆయన బహుశా గ్రీస్, అది పేరు చూస్తే గ్రీస్ పేరులాగా ఉన్నది. ఆయన అన్నాడు, అంతవరకు ఏమనుకునేవారంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉండేవాడు అని అనుకునేవారు. ఆయన అన్ని క్యాల్కులేషన్స్ లెక్కలో అన్ని వేసి టెలిస్కోప్ పెట్టుకుని, అబ్బాయి పొరపాటయా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అంటే ఉల్టా అయిపోయింది కదా, తల్లకిందులు అయిపోయింది. స్థిరంగా ఉండేది సూర్యుడు, భూమి కాదు, భూమి తిరిగేది, సూర్యుడు స్థిరంగా ఉండేది అని కోపర్నికస్ మొట్టమొదటిసారిగా చెప్పినాడు. అది రివల్యూషన్, అది అదొక పెద్ద విప్లవం. మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో, ఆస్ట్రో సైన్సెస్లో పెద్ద విప్లవం. అందుకోసం దాన్ని కోపర్నికస్ రివల్యూషన్ అని పేరు వచ్చింది. ఎక్కడైనా పెద్ద మార్పు వస్తే ఇట్ ఈజ్ ఎ కోపర్నికస్ రివల్యూషన్ అనే పదంతో వాడతారు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో గవర్నెన్స్ అనే దాంట్లో ఇట్ ఈజ్ ఎ కోపర్నికస్ రివల్యూషన్ అని అలా వర్ణించవచ్చు. ఆ పదం అలా వచ్చింది. కాబట్టి అటువంటి రివల్యూషన్ ఒకటి మీ లోపల మీకు రావాలి. ఏమిటా రివల్యూషను? నేను బుద్ధి, నేనంటే ఆత్మ చైతన్యం, అది నా స్వరూపము. బుద్ధి, బుద్ధి కదులుతుంది, దాంట్లో చలనం ఉంటుంది. ఆత్మ చైతన్యంలో చలనమేమీ ఉండదు. ఓకే, ఆ రెండు చాలా దగ్గరగా ఉన్న కారణముగా బుద్ధి యొక్క ధర్మములు ఆత్మ చైతన్యమునందు అజ్ఞానముచే ఆరోపించబడుతూ ఉంటాయి. అంటే బుద్ధి ఉపాధి అవుతూ ఉంటుంది, ఆత్మ చైతన్యము ఉపహితమవుతూ ఉంటుంది. ఓకే, తెలియకపోతే ఆరోపిస్తారు, తెలిస్తే ఆరోపించరు. ఇప్పుడు బుద్ధి యొక్క ధర్మం ఏమిటి? కదలడం. కదలడం అనగానేమి? సంకల్పము. ఇప్పుడు ఏదైనా ఒక కర్మ చేయాలంటే ముందు సంకల్పిస్తారు, మీ మనస్సులో సంకల్పిస్తారు, సంకల్పించి దానిని ఆ సంకల్పమే మాటల రూపంగా, చేతల రూపంగా ప్రకటమవుతుంది. మీ మనస్సులో ఒకటి ప్రవేశిస్తుంది, ఓ సంకల్పం పుడుతుంది, ఏదో బగ్ ప్రవేశించినట్టుగా ఓ సంకల్పం పుడుతుంది. ఏమని, వేసవి వచ్చింది, సెలవులు ఉన్నాయి, పిల్లలకి తిరుపతి వెళ్ళాలి అనే సంకల్పం పుడుతుంది. ఏదో అలా ఊరికే మాట వరుసగా అనిపిస్తుంది, అంతే మొదలైంది. తిరుపతి వెళ్ళడం రావడం ఏం మాటలా ఈ వేసవి కాలంలో? మొత్తం జనం అంతా అక్కడే ఉంటారు ఈ ఎండల్లో, అక్కడ పెద్ద పెద్ద క్యూలు. మనకేమో దైవ దర్శనం డైరెక్ట్గా సర్వదర్శనంలో వెళ్తే 3 రోజులు పడుతుంది. అంతే, జరాసంధ ద్వారము అని ఆ వెనకాల సంధ ఏదో ఉంటుంది, దాంట్లోంచి తీసుకెళ్ళి కూడా ఎవడో ఉంటాడు, వాళ్ళని పట్టుకుని, అది సెక్రటేరియట్లో తెలుసున్న వాళ్ళని పట్టుకుని, లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో పట్టుకుని, అక్కడ పూజారినో ఎవరినో పట్టుకుని ఆ పక్క నుంచి బ్రేక్ దర్శనానికి వెళ్ళిపోయి, అంటే మన తెలివితేటలు అనమాట, దేవుడి దగ్గర కూడా మన తెలివితేటలే, వెళ్ళిపోయి అడ్డదారి అప్పుడు వెళ్ళిపోయి దేవుణ్ణి దర్శించి వచ్చేస్తే దేవుడు ఐస్ అయిపోతాడు అని సంకల్పం పుట్టిందా లేదా? తిరుపతి సంకల్పం పుడుతుంది, ముందు అలా సంకల్పం పుడుతుంది. పుట్టిన వెంటనే ఆ సంకల్పాన్ని ఆచరణలోకి వస్తుంది క్రమంగా. ఇంట్లో వాళ్ళకి చెప్పి అందరినీ ఒప్పించి డేట్ ఫైనలైజ్ చేసి టికెట్లు కొని మొత్తానికి కింద మీద పడి తిరుపతి వెళ్ళి వస్తారు. ఇంత పని అవుతుంది. ఈ పని అంతా ఎక్కడ పుట్టింది? సంకల్పంలో పుట్టింది. కాబట్టి కర్మ ఎక్కడ ఉంటుంది? సంకల్పంలో పుడుతుంది, కర్మేంద్రియాల ద్వారా బయటకు ప్రకటమవుతుంది. కాబట్టి కర్మ యొక్క ఆరిజిన్ సంకల్పం. కాబట్టి కర్మ సంకల్పము నందు ఉంటుంది. కర్మ అనే జిడ్డు లేపము అంటే జిడ్డు. కర్మ జిడ్డేగా మరి. ఇప్పుడు తిరుపతి వెళ్ళాలనే సంకల్పం పుట్టిందనుకోండి, అది ఎంత జిడ్డది. తిరుపతి కాకపోతే పోనీ ఇంకొకటి బాంబే, ఎంత జిడ్డు. ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాలి, డబ్బులు పోగేయాలి, పోగేసిన డబ్బులు దగ్గర పెట్టాలి, ఏదో మళ్ళీ వీడిని వాడిని పట్టుకుని టికెట్లు కొనాలి,
అదేవ దర్శనానికి ఏదో మళ్ళీ క్యూ సిస్టమ్ ఫాలో అక్కర్లేకుండా ఏదో సర్టిఫికెట్ ఏదో సంపాదించాలి. ఎంత పని, అక్కడ మధ్యలో ఏదైనా అనారోగ్యం చేస్తున్నామో అని మందులు అన్ని ప్యాక్ చేసుకోవాలి. ఈ ప్రయాణం అనేప్పటికీ ప్యాకింగ్, ప్రయాణం నుంచి రాగానే అన్ప్యాక్, మళ్ళీ ప్యాక్. నేను సంవత్సరం పొడుగుతా నేను ఈ పని చేస్తూనే ఉంటాను కాబట్టి అంత పని చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా సంకల్పం నుంచి పుడుతుంది కాబట్టి జిడ్డు అనొచ్చా? జిడ్డు అనాలో తప్పేం లేదు కదా. ఎందుకంటే జిడ్డుని సంస్కృతంలో ఏమంటారు? లేపము అంటారు. అందు గురించి జిడ్డు అన్నాను. మీరేదో నేను పరిహాసం కోసం జిడ్డు అంటున్నాను అనుకుంటున్నారేమో. ఎప్పుడైనా ఆమదం టచ్ చేసి చూసారా ఎలా ఉంటుంది? అది దాన్నే జిడ్డు అంటారు. లేపము మీరు మళ్ళీ సబ్బు పెట్టి కడిగితే కానీ పోదు, నీళ్లతో పోతుంది. సబ్బు పెట్టి అప్పుడు నీళ్లతో కడిగితే పోతుంది. కాబట్టి ఈ సంకల్పంలో కర్మ పుడుతుంది. పుట్టిందంటే ఇంకా జిడ్డు, ఒక కర్మ కాదు అనేక కర్మలు, అంటే అనేక రకమైన జిడ్డులు ఆ బుద్ధి ఎందు అలా పుడుతూ ఉంటాయి. ఇవన్నీ వీడు ఆత్మపై ఆరోపించి కూర్చుంటాడు. అజ్ఞానం, నేనే చేస్తున్నాను, నేనే కర్తను అని ఆరోపించి కూర్చుంటాడు అజ్ఞానం చేత. ఏమండి వస్తుస్థితి ఏమిటి, వాస్తవం ఏమిటి? ఈ జిడ్డులు వేటితోటి కూడా ఆత్మస్వరూపమునకు ఆ అంటుట తగులుకొనుట లేదు. మరి ఏమిటి చేస్తుంది ఆత్మ? ఏమీ చేసేది బుద్ధి. చేయడం బుద్ధి ఎందు ఉంటుంది, ఆత్మస్వరూపమునందు ఏమీ ఉండదు. మరి ఆత్మస్వరూపం ఏమిటి? మరి ఏమిటది? ఏమిటి చేస్తుంది అనకూడదు. అది చేయదు ఏమేనో. మరి ఏమిటది? అశేష సాక్షి, సర్వమును చూస్తూ ఉంటుంది. ఈ మాట అర్థమైందండి? చెప్దాం, అంతవరకు చెప్దాం. ధీమాత్రకోపాధి బుద్ధి, దాని మాత్రలు. మాత్రలు అనగా చూచుట, వినుట, శబ్దస్పర్శ రూపరసగంధములు. అవి ఉపాధిగా గల ఆత్మ అశేష సాక్షి, సర్వమునకు సాక్షి అయి ఉండును. సర్వం అంటే ఏమిటండి? బుద్ధిలో వచ్చే కదలికలు, తర్వాత మాత్రలు ఉన్నాయి కదా, కళ్ళతో రూపములను తెలియట, చెవులతో శబ్దములను గ్రహించుట, ఇవన్నీ మాత్రలు. వీటన్నిటికీ కూడా ఆత్మ అశేష సర్వమునకు కూడా సాక్షిగా ఉంటుంది. మరి అయితే ఆ బుద్ధి మొదలైన వాటి ఎందు వచ్చేటువంటి కదలికలు, ఆ లక్షణములు, ధర్మములు అంటే ఆ ప్రాపర్టీస్, కర్తృత్వము, బుద్ధి ఎందు పని అయితే సంతోషం, పని కాకపోతే దుఃఖం, ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి బుద్ధి ఎందు. ఆ జిడ్డు చాలా ఉంటుంది. ఆ జిడ్డు వచ్చి ఆత్మగమనా తగులుకుంటుందా అంటే తగులుకోదు. తత్కృత కర్మలే పై, ఆ బుద్ధిచే కర్మేంద్రియములచే చేయబడే కర్మల యొక్క లేపములతో, అనగా జిడ్డులతో నలిప్యతే ఆత్మలేపమును పొందదు. అదే లేశై కర్మ లేశై అనుందా. మనం ఒక పని చేద్దాం, టీకాకారుడు ఎలా చేస్తే అలా మనం ఫాలో అయిపోదాం. టీకాకారుడు లేపైహన్ రాశాడు ఆయన. ఇప్పుడు మనకి అక్కడ పుస్తకంలో అక్కడ దాని కింద టీక ఒకటి ఉంది కదా, ఆయన లేశైహికి వ్యాఖ్యానం చేశాడా లేపైహికి వ్యాఖ్యానం చేశాడో చూసుకుంటే అది ఏది స్టాండర్డో తెలుస్తుంది. ఈ టీక రాసిన ఆయన చాలా పెద్ద విద్వాంసుడు ఆయన, ఓకే, చంద్రశేఖర భారతి అనే రాశారు సంస్కృతంలో. కాబట్టి లేపైహి అని తీసుకోండి. లిప్యతే అని ఉంది కదా, లిప్యతే లేపైహి సరిపడుతుంది కూడా. లేశైహి అని ఉన్నా మనం సరిపెట్టవచ్చును, అది పాఠాంతరము. ఓకే, ఈ పూర్వం ప్రతి కాపీ చూసి రాసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ కాపీ, ఇప్పటిలాగా ప్రింట్ అంటూ ఏమి ఉండదు, ప్రతి కాపీ చూసి రాసుకోవటమే. ఆ రాసుకునేవాడు పా బదులు షా పెడతాడు. నాకీ సాకి తేడా ఉండదు, సాకి వాకి తేడా ఉండదు. తెలుగులో రాశాడు అనుకోండి అన్ని కలగాపులకం కింద నడుస్తూ ఉంటుంది. అంచేత పాఠాంతరములు వస్తాయి, తప్పులు వస్తాయి. జాగ్రత్తగా టీకాకారులు దాన్ని సవరించి పెడతారు. కాబట్టి ఆత్మ చైతన్యమునకు ఈ బుద్ధి ఎందుండే సంకల్పముల యొక్క ధర్మములతో ఏమీ లేపము ఉండదు. అంటే బుద్ధి ఎందు కర్తృత్వం ఉంటుంది, ఆత్మ ఎందు ఉండదు.
నేను కర్తను అని అనుకోరాదు. లోకమంతా అలాగే అనుకుంటుంది. లోకం అంటే ఎవరు? సంసారులు ఎలాగో అలాగే అనుకుంటారు. సంసారులే కాదు, మతానుయాయులు కూడా, అంటే కర్మకాండను అనుసరించేవారు కూడా నేను కర్తను అనే అనుకుంటారు. అలా అనుకుంటారు కదా. ఏదైనా పూజ చేసేప్పుడు ఎలా చేస్తారు? నేను కరిష్యే, నేను కర్తను, నా భార్య పక్కనే ఉన్నది, మళ్ళీ ఆవిడని మిస్ అయిపోకుండా మళ్ళీ కుటుంబం మిస్ అయిపోతుందో అని సహకుటుంబస్య అని కుటుంబాన్ని కూడా కలుపుకుని కర్తను. వీళ్ళు మిస్ అయిపోతారేమో అని వీడు బెంగ ఆ సంకల్పం చెప్పి తీరు చూస్తే తెలుస్తుంది, వాళ్ళు జారిపోతారేమో, వాళ్ళకి ఛాన్స్ లేకుండా అయిపోతుంది అని వాళ్ళని కూడా కలుపుకుని కర్మ కరిష్యే, నేను ఈ కర్మని చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నావా అంటే ఇదిగో ఈ ఫలములన్నింటినీ పొందుట కొరకు చేస్తున్నాను. అంటే ఏమైనట్టు వీడు కర్తభోక్త ఏడలేదా? అది కర్మకాండ, వేదాంతం కాదు. వేదాంతంలో ఆత్మ కర్తభోక్త కాదు, కర్మకాండలో మాత్రమే ఆత్మ కర్తభోక్త. అంచేతనే ఇక్కడ మీరు ఊరికే పురాణ కాలక్షేపం చేసినట్టు చేస్తే సరిపడదు. మీ యందు బుద్ధి ఎందుండే ధర్మములు మీ స్వరూపములో లేవు అని మీరు తెలుసుకోవాలి. అనుభవాన్ని కూడా తెచ్చుకోవాలి. తెలుసుకోవడం సరే, పాఠం విన్నారు, అనుభవానికి ఎలా వస్తుంది? సాక్షి అని ఉందిగా. కాబట్టి ఆ బుద్ధి యొక్క కదలికలను, మీ లోపల కదలే కదలికలను మీరు సాక్షిగా పరికించవలేను. ఇప్పుడు మీ లోపల బుద్ధిలో ఏదైనా ఐడియా వచ్చిందనుకోండి, ఐడియా ఎవరికి తెలుస్తుంది? ముందు మీకే తెలుస్తుంది, తర్వాత మీరు చెప్తే మిగతా వాళ్ళకి తెలుస్తుంది. వీడు ఎవడో మూర్ఖుల్లా ఉన్నాడరా అని మీకు అనిపించింది అనుకోండి, అది అవతల వాడికి తెలుస్తుందా మీకు తెలుస్తుందా? మీకు మీరు చెప్తే అతగాడికి తెలుస్తుంది. కాబట్టి మీరు ఏమిటి? మీరు సాక్షి. అది మీకు తెలిసిందిగా, ముందు మీరు సాక్షి. కానీ మీరేమనుకుంటున్నారు? ఆ బుద్ధియే నేను అనుకుంటున్నారా కదా, అది పొరపాటు. మీరు బుద్ధి కాదు, మీరు బుద్ధికి సాక్షి. ఓకే. కాబట్టి బుద్ధి ఎందుండే గుణదోషములు, గుణములు మీకు లేపము ఉండదు, దోషములు కూడా లేపము ఉండదు. ఇది ఆత్మస్వరూపం మొదటి లైన్ వచ్చింది. ఎందువలన అంటారు ఇది? వై దిస్ ఇస్ సో అంటే ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆత్మస్వరూపాన్ని చెప్పడానికి. ఏమిటంటే ఆ పదము ఆత్మ అసంగము. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఆత్మ అసంగము అంటే తామరాకులో నీటి బొట్టు వలే, ఆ నీటి బొట్టు ఇటు అటు తిరుగుతున్నా తామరాకు తడవదు. లేకపోతే మురికి నీటిలో తామరాకు ఉన్నా తామరాకుకి మురికి అంటదు. ఎందుకని? తామరాకు అసంగం. మీరు భగవద్గీత చదువుతూ ఉంటారు కదా, లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభస అని చదివారా లేదా? సో ఏ రకంగా, సో ఏ విధంగా అయితే తామరాకు, పద్మపత్రం, తామరాకు, అంభస నీటితో ఇవ ఆ విధంగా ఆత్మ చైతన్యము బుద్ధి ఎందుండే గుణదోషములచే, కర్మదోషములచే, గుణము దోషము రెండింటిచే కూడా లేపమును పొందదు. అలా ఉండాలి. పద్మపత్రం ఇవాంభస. ఇంకో దృష్టాంతం కూడా చెప్తూ ఉంటారు, కుమ్మరి పురుగు మట్టిలో ఉంటుంది కానీ దాని దేహమునకు మట్టి అంటదు. ఆ విధంగా మీరు ఉండొచ్చు. ఉదాహరణకి తిరుపతి సంకల్పం అన్న దృష్టాంతం చెప్పాను కదా, అదే మీరు ముందుకు సాగతీసి తిరుపతి వెళ్ళాలని సంకల్పం వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఆ సంకల్పం మనకు సాక్షిగా ఉంటే సరిపడుతుంది, పైకి చెప్పడం కూడా అనవసరం. సాక్షిగా ఉంటే ఏమవుతుంది? ఆ సంకల్పము పోతుంది, వీగిపోతుంది, కొద్దిసేపు ఇలా తచ్చాడుతుంది, పోతుంది అవతలకి. అది నేనే అని మీరు పట్టుకుంటే దానికి బలం వచ్చేస్తుంది. కాబట్టి మీరు పట్టుకుంటే అన్ని లేపములు మీకే వస్తాయి. మీరు పట్టుకోకుండా సాక్షిగా ఉంటే మీకు ఏ లేపము ఉండదు. చూసారా దీంట్లో ఉండే రహస్యం? కాబట్టి ఎందువలన లేపము లేదు? యస్మాత్, రెండో భాగం, యస్మాదసంగస్తత ఏవ కర్మభి నలిప్యతే కించిదుపాధినా కృతైహి. పదచ్ఛేదం యస్మాత్ అసంగః తతః ఏవ కర్మభిః నా లిప్యతే కించిత్
ఉపాధినా కృతై యస్మాత్ ఎందువలనైతే అసంగః ఆత్మ అసంగమో తతః ఏవ అందువలననే ఉపాధినా ఉపాధి చేత కృతైహి చేయబడే కర్మభిహి కర్మలచే కించిత్ కొంచెమైనను నలిప్యతే ఏవ లేపమును పొందుటనే లేదు. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, మీరు అక్కడ ఏవేవో పనులు చేస్తారు, ఈ పనులు చేసేది మీరు కాదు, మీ స్వరూపము అకర్త అని మార్కెట్లో వెళ్ళనే చెప్తారా మీకు? షాప్కి వెళ్ళారంటే మీరు పర్చేస్ చేశారనుకోండి, ఈ పర్చేస్ చేసేది ఇంద్రియములు దేహ బుద్ధి మనస్సు దేహము తప్ప ఆత్మ కాదండి అని వాళ్ళు చెప్తారా మీకు? ఆ మార్కెట్లో వాళ్ళు చెప్పరు, మీ దగ్గర డబ్బులు పుచ్చుకుని పంపిస్తారు తప్ప అలాగంటే తత్వాన్ని వాళ్ళు చెప్పరు, మార్కెట్లో చెప్పరు. దేవాలయానికి వెళ్ళారనుకోని అక్కడ చెప్తారా? దేవాలయంలో పూజారి గారు ఏమండి ఆత్మకర్తయా అకర్తయా మీరు ఎప్పుడైనా అడిగి చూడండి. మీరు మీ వేషాలన్నీ నా దగ్గర వేయకపోతే ఒకసారి ఆ పూజారి గారిని అడగచ్చు కదా, స్వామీజీ అంటే సరే ప్రశ్నలు అడుగుతారు తప్పేం కాదు. ఎప్పుడైనా పూజారి గారిని అడగాలి, ఏమండి ఆత్మకర్తయా కాదా అని అడగాలి. అడిగితే ఇళ్ళవతలకని తోసేస్తాడు ఆయన, ఎందుకంటే అలాంటివి ఎంటర్టైన్ చేయరు. ఒకవేళ ఆయన సజ్జనుడు మెత్తటివాడైతే గడుసువాడైతే తోసేస్తాడు, మెత్తటివాడైతే చూడండి ఇప్పుడు ఇలాంటివి పెట్టకండి దయచేసి ఏవో పనులు ఉన్నాయి మీరు ముందుకు వెళ్ళండి, మీరు పూజ చేసుకున్నారా లేదా చేసుకున్నాం అయితే మరి మీరు కర్తే ఇంకేముంటుంది అని ఆయన చెప్తాడు. ఆత్మకర్త కాదు అని చెప్పేవాడు మీకు దేవాలయంలో ఎవడో కనపడ్డాం, అక్కడ వాతావరణంలో ఈ విచారం ఏమీ ఉండదు. ఆత్మకర్త కాదు అనే మాట మీరు వినాలంటే వివేక చూడమని క్లాసుకి రావాల్సిందే, ఇంకా వేరే గతి ఏమీ లేదు. ఇక్కడికి వస్తే ఇలాంటివే చెప్పడం అవుతూ ఉంటుంది. సో కొంతమంది ఒక అమ్మగారు నాకు ఉత్తరం రాశారు, అమ్మగారిని నేను అనుకున్నా, అమ్మగారు కాకపోవచ్చు అయ్యగారు కూడా అవ్వచ్చు, స్వామీజీ నేను ఇంతమంది స్వాముల ప్రసంగాలు విన్నాను, పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలు విన్నాను, కానీ మీ అంత తలతిక్కగా చెప్పేవాడు నాకు ఎవడు కనపడలేదు అని నాకు ఉత్తరం రాసి ఇచ్చారు. శివస్వర్గంలో ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి కదా, అలాంటి ఉత్తరం అది, దానికి నేను సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేనేమని చెప్పానంటే మీరు చెప్పింది కరెక్టే, మీకు ఈ క్లాసు మీకోసం ఉద్దేశించింది కాదు, మీరు యు ఆర్ సిట్టింగ్ అనే రాంగ్ క్లాస్. ఎందుకంటే తెలుగులో సామెత ఉంది, ఊరంతా ఒకదారి ఉలిపి కట్టేది ఇంకో దారి అని. ఏమిటో మరి ఆ సామెత ఏమిటో నాకు అర్థం కాదు, అలా వచ్చింది ఉలిపి కట్టే అంటే ఏమో నాకు తెలియదు. అలాంటి సామెత ఉందా లేదా అండి? ఉంది కదా, విన్నారు కదా. ఈ వేదాంతం అలాంటిది, మా చిన్నప్పుడు ఈ వేదాంతం అంటే అంత లోకం అంతా అనుకునేదానికి తల్ల కిందులు ఇది ఉల్టా శేరశాస్త్రం వేసినట్టే. సో అలాంటి మాట వేదాంతానికి ఇంకో పేరుంది, అద్వైతము అని పేరుంది వేదాంతానికి. నేను ఒకసారి అన్నాను ఏడాలా మాట్లాడతావు అంతా నీది అద్వైతము అన్నాను నేను, అంటే తలకిందులుగా మాట్లాడుతున్నామని నేను ఒకటితో అన్నాను. సుబ్రహ్మణ్య గారు విన్నారు ఈ మాట, విని నన్ను పిలిచి ఏం మాట్లాడుతున్నావు, అద్వైతం తలకిందులు కాదు సంసారం తలకిందులు, అద్వైతము సత్యము. మీ నాయనగారు పెద్ద వేదాంత పండితులు, నువ్వేమో ఇలాగంటే అద్వైతము అని ఇలాగ వెటకారంగా మాట్లాడుతున్నావే అన్నారు ఆయన. ఓహో అలాగాని అప్పుడు తెలుసుకుని, ఇంకెప్పుడు నేను ఆ మాట నేను మాట్లాడలేదు, ఇతరులు మాట్లాడుతుంటే విన్నాను అంతా అద్వైతం ఉండేవాడిది అని మీరు వినుంటారు. సో కాబట్టి లోక దృష్టి వేరు శాస్త్ర దృష్టి వేరు. నేను ఈ మాట చెప్తూ ఉంటా తరచుగా. లోక దృష్టి ఏమిటి? సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు, ఇది లోక దృష్టి, భూమి చుట్టూ తిరుగుతాడు. శాస్త్ర దృష్టి ఏమిటి? సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరగడు, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. సూర్యుడికి సంబంధించినంత మటుకి అది శాస్త్ర దృష్టి. దీన్ని కోపర్నికస్ రెవల్యూషన్ అంటారు, శాస్త్ర దృష్టిని. కాబట్టి ఇప్పుడు లోకంలో మీరు అడిగితే ఎవరిని అడిగినా, మార్కెట్ ప్లేస్లో అడిగినా,
పూజా స్థలంలోనో లేకపోతే ఏదైనా యజ్ఞం చేస్తున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి అడిగారనుకోండి, ఆత్మకర్త కాదా అని, కర్తే కనపట్టలేదా ఏమి అంటారు. పైగా చూస్తున్నావు కదా యజ్ఞం, ఆయన యజ్ఞం చేస్తున్నారు, హోమాలు అవి చేస్తున్నారు, కర్త కాకపోతే ఎవడు చేస్తాడు, కాబట్టి కర్తే అని చెప్తారు. అది లోకదృష్టి. శాస్త్ర దృష్టి ఏమిటి, ఎన్ని కర్మలు, కర్మలు ఉంటాయి కానీ ఆత్మ మాత్రం కర్త కాదు. మరి కర్మలన్నీ ఎవరు చేస్తున్నారు, ఉపాధి, బుద్ధి, ఇంద్రియములు, మనస్సు, దేహము కర్మలు చేస్తూ ఉంటాయి. ఆత్మకు ఈ కర్మలతో లేపము ఉండదు. అంటే పుణ్యము ఉండదు, పాపము ఉండదు. ఈ మాట ఎలా చెప్తారండి, ఇప్పుడు పుష్కర స్నానానికి వెళ్తూ ఉంటారు జనం, అక్కడ స్నానం చేస్తారు, వాళ్ళకందరూ ఏమని చెప్తారు, పుష్కర స్నానం చేస్తే పుణ్యము అని చెప్తారు. బాగా ఊరికే చెప్పడం కాదు, అలా అలాగా దాన్ని ఆ మెసేజ్ని బాగా పంపు చేసి పెడతారు మొత్తం. ఆ రెండు రాష్ట్రాల ప్రజలు రాజమండ్రి వెళ్ళిపోయారు పుష్కర స్నానానికి, అక్కడే చేయాలి, అంతా గోదావరిగా ఓ మహాత్ముడు ఉండేవాడు. గంగ కాశీ యందు పవిత్రమైనది అని చెప్పిన వాడికి గంగ గురించి ఏమీ తెలియదు అని చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే కాశీ రావడానికి ముందు గంగ ఉందిగా, కాశీ విడిచిపెట్టేసిన తర్వాత గంగ ఉందిగా, ఆ ముందున్నది గంగ ఉన్నా కదా, తర్వాత ఉన్నది గంగ ఉన్నా కదా, మరి కాశీ ఎందు గంగ పవిత్రము అని అంటాడు ఇటు వీడు. గంగ ఎక్కడైనా పవిత్రమే. కాబట్టి ఆ విధంగా పరిచ్ఛిన్నంగా ఎవడు చెప్తాడో వాడు తెలివైన వాడు కాదు, వాడు తెలిసిన వాడు కాదు. ఓ ధర్మకోన హి జాంతా హై అంటూ ఉండేవాడు ఆ మహాత్ముడు. ధర్మం తెలుసున్నవాడు ఏమని చెప్తాడు, గంగ ఎక్కడైనా, ఆ గంగోత్రి దగ్గర నుంచి సముద్రం దాకా, సంగమం దాకా ఎక్కడైనా పవిత్రమే అని చెప్తాడు వాడు. కాబట్టి కోపర్నికస్ రెవల్యూషన్ ఇది. ఓకే, కాబట్టి మీ యందు కర్తృత్వము లేదు, కర్మలేపములు లేవు. సో ఈ పుష్కర స్నానానికి వెళ్తూ ఉంటే ఈ పుష్కర స్నానం చేస్తే మీకు వచ్చే పుణ్యము మీకు లేపము ఉండదు, చేయకపోతే పాపము అలాంటిది ఏమైనా ఉంటే దాని లేపము కూడా మీకు ఉండదు అని చెప్పామనుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఉతికినా, మీరు నాలుగు మొత్తులు మొత్తినా ఆశ్చర్యపడినక్కర్లేదు. నిజంగా. సో కాబట్టి ఇటువంటి ఈ తత్వము చాలా సూక్ష్మమైనది. ఆత్మ అసంగము అని మీరు తెలుసుకోవాలి. ఓకే, ఈ లేపములు అనేకం ఉంటాయి. ఏదైనా కోరిక పుట్టిందనుకోండి, ఇప్పుడు ఇందాక తిరుపతి అన్నది కోరికేగా, తిరుపతి వెళ్ళాలి అని, లేకపోతే మరొకటి మార్కెట్కి వెళ్ళాలి, ఏదో చేయాలి అని కోరిక పుట్టిందనుకోండి, ఆ కోరిక ఎవరికి కలిగినది, బుద్ధికి కలిగినదా ఆత్మకు కలిగినదా? బుద్ధికి, ఆత్మకు కాదు. మరి నేనెవరు, బుద్ధియా ఆత్మయా? నేను బుద్ధి కాదు, నేను ఆత్మ. కాబట్టి అది నా కోరిక కాదు, నేను సాక్షిని మాత్రమే. కోరిక పుట్టడంలో తప్పు లేదు, కానీ ఆ కోరిక నాది అనుకోవడం తప్పు. అజ్ఞానము, నేను సాక్షిని మాత్రమే అని మీరు ఆ కోరికను సాక్షిగా చూశారనుకోండి, అది పోతుంది, అసలు ఉండదు ఆ కోరిక, అడిపోతుంది. సో అలాగే కోపము, తాపము, భయము అన్నీ కూడా మీరు సాక్షిగా చూస్తే వెళ్ళిపోతాయి. మీరు సాక్షిగా చూడకుండగా నెత్తి మీద వేసుకుంటే, అంటే ఆరోపించుకుంటే, ఆ జిడ్డంతా మీకు పట్టుకుంటుంది. కాబట్టి ఆత్మస్వరూపము ఏమిటి, అసంగం, సంగము లేనిది. సంగము అంటే అతుక్కొనుట, అతుక్కొనుట లేనిది, తగులుకొనుట లేనిది. ఈ ప్రసంగం ఇంకా చాలా వస్తుంది ముందు ముందు, కానీ మీరు ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అక్షరములు పదములు అన్నీ సరళంగా ఉన్నాయి, కానీ స్వరూపాన్ని మాత్రం బాగా తెలుసుకోవాలి. మీ స్వరూపము అసంగము అని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఫ్రీడమ్ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు చూడడానికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, అదో పని పెట్టుకుని వెళ్ళి చూసి రావాలి. మీలాగా అనుకున్న వాళ్ళు ఇంకో లక్ష మంది, వాళ్ళందరూ అక్కడ చేరతారు, ఎంత ఇబ్బంది. దేవుడు సర్వత్రా ఉన్నాడు,
మన హృదయంలోనే ఉన్నాడు అని తెలుసుకున్నారనుకోండి, ఎంత ఫ్రీడము? ఫ్రీడమ్ ఉందా లేదా? ఎవరో నాకు ఫోన్ చేసి, స్వామీజీ ఎల్లుండి ఉగాది కదా, మేము ఉగాది కదా అన్నాడు. ఓహో అలాగా ఉగాదియా అన్నాను నేను. అదేమిటి మీకు తెలియదా అన్నాడు. నాకు తెలియదురా నాన్న, నేను కాలమునకు అతీతుడని అయిపోయినాను. నాకు అన్ని రోజులు ఒక్కలాగే కనపడతాయి. మీకు ఏమైనా డిఫరెంట్గా కనపడతాయా? మీకు సోమవారానికి మంగళవారానికి తేడా మీకు ఏమైనా కనపడుతుంది? నాకేం కనపడలేదు. మీకు ఏమైనా కనపడితే చెప్పండి. సోమవారం నాడికి మంగళవారం, సోమవారం పొద్దున్నే లేచి ఏం చేస్తారు? కాఫీ తాగుతారు. మంగళవారం పొద్దున్నే లేచి ఏం చేస్తారు? కాఫీ తాగుతారు. ఏమిటి తేడా? ఏం తేడా? ఉంటే క్యాలెండర్ చూసి, ఇప్పుడు రోజులో ఆ పేరు ఉంటే క్యాలెండర్ చూడడం ఎందుకు? ఇలా చూసి ఈరోజు ఓ ఈరోజు మంగళవారం కదా అని చెప్పచ్చు. ఇది చెప్పండి, మీరు ఇలా ఇటు అటు చూసి చెప్పండి మంగళవారం అని. ఈరోజు మంగళవారం మధ్యాహ్నం అని చెప్పండి. ఎలా చెప్తారు? సూర్యుడిని చూసి మధ్యాహ్నం అని చెప్పగలుగుతారు తప్ప మంగళవారం మధ్యాహ్నం అని ఎలా చెప్తారు? సో మంగళవారం అన్నది ఏమిటది? కల్పితము. కాలమునందు మంగళవారము అనేది కల్పితము. సో కాలమునందు ఘడియలు విఘడియలు దినములు ఇవన్నీ కూడా కల్పితములే. కాలఖండములన్నీ అవయవములన్నీ కల్పితములే. సో కాబట్టి ఇలాగ అనేక కల్పనలు ఉంటాయి లోకంలో. ఈ కల్పనలన్నీ సత్యం అనుకుంటూ ఉంటారు. అది దాంట్లో విచారించదు. ఇప్పుడు ఉదయం 9 వరకు దుర్ముహూర్తము, 9 సుముహూర్తము అన్నారనుకోండి. 9 ముందుకి 9 తర్వాత తేడా ఏం పడుతుందండి మీకు? ఏముంటుంది తేడా? ఏముంటుంది? ఏముండదు. దీంట్లో దుర్రే ఉంది, సూయే ఉంది. రైలు 3:30, మీరు అరగంట టైం పడుతుంది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. కాబట్టి సుముహూర్తం ఏమిటి? 3:00 సుముహూర్తం. ఎందుకని? 3:30 ట్రైన్ కనుక. 3:30 అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఎందుకని? ట్రైన్ మిస్ అయిపోతుంది కనుక. 3:30 అయితే దుర్ముహూర్తం, ఎందుకంటే ట్రైన్ వెళ్ళైపోయింది కనుక. అలా ఉంటుంది సూ దుర్ అన్నవి. ఇంకంతకంటే వేరే ఏమీ ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే. ఈ కల్పనలు, ఈ క్యాల్కులేషన్స్ అన్నీ అవన్నీ కూడా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే కోపర్నికస్ రెవల్యూషన్ వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పటికీ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు భూమి చుట్టూ, క్యాల్కులేషన్ వేస్తూ ఉంటాడు. ఉదయం సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అని క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు. 5:50 సూర్యుడు ఉదయించాడు అంటాడు, 6:30 అస్తమించాడు అంటాడు. ఉదయం అస్తమయం లేవుగా. సో ఈ మొత్తం క్యాల్కులేషన్స్ అన్నీ కూడా గో హే వైర్ అంటారు. అంటే ఎటేటో పోతూ ఉంటాయి ఆ లెక్కలు, కాకులు లెక్కల్లాగా. ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టండి. లెక్క పెడుతుంటే 4 కాకులు ఎగిరిపోతాయి, లేకపోతే 10 కాకులు వస్తాయి. అలా ఉంటాయి ఈ లెక్కలు. అంచేతనే వీడు క్యాల్కులేట్ చేసి వివాహ సుముహూర్తం ఎప్పుడు అంటే రాత్రి 2:12 అని చెప్తాడు. ఎక్కడైనా ఉంటుందా అలాగా? వివాహం సుముహూర్తం ఎప్పుడు ఉండాలి? వచ్చినటువంటి గెస్ట్స్ బ్రేక్ఫాస్ట్కి ఏదైనా కాఫీ ఏదో తాగి బ్రేక్ఫాస్ట్ చేసి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళి ఇట్లా ఉండద్దు మరి ముహూర్తం అంటే. కాబట్టి సుముహూర్తం ఎప్పుడు ఉండాలి? తప్పనిసరిగా 9:00-11:00 మధ్యలో ఎప్పుడో ఉండాలి. వీకెండ్ ఉంటే ఇంకా మంచిది, గెస్ట్స్ అందరికీ అనుకూలంగా ఉంటుంది. అది అలా ఉండాలి కదా. అలా లేకుండా రాత్రి 2:15 పెళ్ళి ఏమిటండి? రాత్రి 2:15 మంత్రాలు ఏమిటి, పెళ్ళి ఏమిటి? అసలు అదంతా కూడా అశాస్త్రీయం కదా. రాత్రి 2 ఏం చేయాలి? నిద్రపోతూ ఉండాలి. నిద్రపోతే మీరు చక్కగా 4:30 లేస్తారు నిద్ర. అలా ఉండాలి. సంధ్యావందనం చేసుకోవడం అంటే 2 వచ్చి సంధ్యావందనం చేస్తారా ఏమి? నాకు బాగా గుర్తు, నేను మాకు వాచీలు అవి ఉండేవి కావు, గాడిదలా బతికి వాళ్ళం. సో నేను ఒకసారి తెలివి వచ్చిన వెంటనే స్నానానికి బయలుదేరాను. చీకటిగా ఉంది, స్నానానికి బయలుదేరాను. ఎందుకు స్నానం అంటే సహస్ర గాయత్రి చేయాలి అని ఓ ఉత్సాహం. అంటే అప్పుడు మా నాన్నగారు అన్నారేదే, ఇంకా ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుంది, టైం లేదు, వాచీ లేదు, ఏమీ లేదు, సూర్యుడు ఉదయిస్తేనే మనకి తెలియడం, కాకులు కూయడము, కోడి కూస్తే, కోడి ఇంకా కుయ్యలేదు పడుక్కో అని చెప్పారు మా నాన్న. అది కాదు, పోనీ జపం చేసుకుంటా. ఇవి జపం చేయకూడదు. ఇప్పుడు కోడి కుయ్యాలి, తర్వాత మనం లేచి నిద్ర స్నానం చేసి జపం చేయాలి. కానీ
ఒంటి గంటకి రెండింటికి మూడింటికి ఎప్పుడు తెలివస్తే అప్పుడు ఉత్సాహంగా లేచి జపం చేసేయటం అన్నది పద్ధతి కాదు, ఇది జపానికి అనుకూలమైన టైం కాదు అని చెప్పారు. అది నాకు మనస్సుకు పట్టింది. కాబట్టి జపం చేయాలంటే అనుకూలం ఏమిటి, ఉదయం 5, 4:30 దాటిన తర్వాత జపం చేయాలి, కానీ 3 చేయకూడదు, నిద్రపోవాల్సిన సమయం అది. ఆ టైంలో ముహూర్తం పెడితే ఎలాగా, ఇవన్నీ కూడా కాలకులేషన్స్ అన్నీ కూడా ది వెంట రాంగ్, ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఎవడు వినిపించుకోడు, పైగా కొడతారు కూడా ఇలాంటివన్నీ గట్టిగా ఓపెన్గా చెప్తే. సో ఆత్మస్వరూపమునకు క్రియ కర్మలతో ఎట్టి లేపము లేదు. ఆత్మస్వరూపము కాలమునకు అతీతమైనది, కాలమునకు సాక్షియే తప్ప కాలము యొక్క ప్రభావము ఆత్మస్వరూపముపై ఉండదు, దేశ ప్రభావము కూడా ఉండదు. కాబట్టి ఆత్మ అసంగం, అది అసంగం అంటే. కాబట్టి నన్ను అడిగారు ఉగాది మాట ఏమిటని, మాకు మేము అసంగులము ఉపనిషదులము అసంగులము, మాకు ఉగాది అనే మాట ఎరుగము. ఎండలు బాగా కాస్తున్నాయి, వర్షాలు పడతాయని సంతోషించడమే తప్ప ఇది ఉగాది, ఇది ముహూర్తం, అది ముహూర్తం కాదు అది ఎరుగము. మామూలుగా ఈ పంచాంగాల వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఉగాది ఈవేళ రేపు అని దెబ్బలాడు, రామనవమి ఎప్పుడో దెబ్బలాట ప్రారంభం అవుతుంది ఈవేళ అని కొంతమంది, కాదు రేపు అని కొంతమంది. రాముణ్ణి పూజించడానికి ఈవేళ అయితేనేమి, రేపు అయితేనేమి, 2 కూడా పూజించవచ్చును. నేను ఏవేవో డైగ్రెస్ అయ్యి చెప్పాను, ఏమీ అనుకోకండి, శ్లోకం పూర్తి చేద్దాం. ధీమాత్రకో బాధిరశేష సాక్షి నలిప్యతే తత్కృత కర్మలేపై యస్మాదసంగస్తత ఏవ కర్మభి నలిప్యతే కించిదుపాధినా కృతైహి. చూసారా సెంచరీ అయిపోయింది, అప్పుడే 100 అయిపోయి 101, 102 ఇప్పుడు. సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ చిదాత్మనఃపుంసః వాస్యాదికమివ తక్ష్ణః తేనైవాత్మా భవతి అసంగోయం. అదే మళ్ళీ అదే టాపిక్, ఆత్మ అసంగము. ఏమంటే మరి బుద్ధి, ఇంద్రియములు, దేహము ఇన్ని పనులు చేస్తున్నాయి కదా, ఆత్మ అసంగం అంటారేమిటి? ఆత్మ ఉంటేగా ఇవన్నీ పనులు చేస్తాయి, ఆత్మ సన్నిధి లేనిదే ఇవన్నీ పనులు చేస్తాయా, చేయవు కదా. మరొకటి, అటువంటిప్పుడు ఆత్మ అసంగము అని ఎలా అంటారు అని ఒక శంక కలుగవచ్చు. దానికి సమాధానం చెప్తున్నారు, వడ్రంగి తక్ష అంటే వడ్రంగి, వాస్యాధికమపి. సో వాస్యము అంటే ఉలి ఉలి ఇలా చిత్రిక పట్టేది, ఇలా చిత్రిక పట్టడం అంటారు. విన్నారా ఎప్పుడైనా? అలా సాఫ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఇలా అంటే ఆ పైన ఆ చెక్క కొద్దిగా పలచగా వచ్చేసి సాఫ్గా తయారవుతుంది, వడ్రంగి. ఓకే, ఇలా ఇలా చిత్రిక పడుతున్నాడు దాన్ని. ఇప్పుడు ఆ చెక్కను సాఫ్గా చేసేది ఎవరు అని ప్రశ్న. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ అంటారా వడ్రంగి అంటారా, ఇప్పుడు అది ప్రశ్న. ఓకే, సో చెక్కను సాపు చేయుట అనే క్రియకి సంబంధించినంత మటుకి కర్త ఎవరు, వడ్రంగియా లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంటా అని ప్రశ్న. అంటే మీరు ఏమైనా సమాధానం చెప్పాలి, ఆ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాలి. వడ్రంగి సాఫ్ చేస్తున్నాడా, తన ఒంటి మీద ఎలా ఎలా రాసుకుని ఏమైనా సాఫ్ చేస్తున్నాడా, చేయట్లేదు కదా, ఆ ఇన్స్ట్రుమెంటే కదా సాఫ్ చేసేది. వడ్రంగే సాఫ్ చేయడం చేసేవాడైతే, సపోజ్ ఇన్స్ట్రుమెంట్ బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయాడు అనుకోండి, సాఫ్ చేస్తాడా, చేయడు. కాబట్టి చేసేది వడ్రంగి కాదు, ఆ ఇన్స్ట్రుమెంటే. సరే, అయితే ఇన్స్ట్రుమెంట్ ఉంది, వడ్రంగి రాలేదు, ఇప్పుడు అవుతుందా సాపు? అవ్వదు. కాబట్టి ఇక్కడ 2 వడ్రంగి ఉండాలి, ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, చెక్క సాపు అవుతుంది. ఓకే,
అయితే సాపు చేసేది ఎవరు అంటే వడ్రంగా అనకూడదు. ఇన్స్ట్రుమెంట్ అనే అనాలి. అది దృష్టాంతము, ఇంకే ఎగ్జాంపుల్ అది. ఇంకా మీరు ఇప్పటి నుంచి ఇంకా వడ్రంగి ఇన్స్ట్రుమెంట్ దాన్ని పట్టుకుని మీరు వెళ్ళాడవద్దు. అది ఊరికే ఎగ్జాంపుల్, ఊరికే దట్మచోల్లి ఎగ్జాంపుల్ అంతమాత్రమే తీసుకోవాలి. సరే, మాకు అర్థమైంది చెక్క ఇన్స్ట్రుమెంటు వడ్రంగి, ఈ దృష్టాంతం తెలిసింది కదండి. సరే, ఇప్పుడు పాయింట్కి రండి. ఆత్మ చైతన్యము బుద్ధి. ఈ బుద్ధి సంకల్పిస్తోంది ఇంద్రియములు బుద్ధి సంకల్పిస్తే కానీ ఇంద్రియములు చెయ్యవు. ఆ బుద్ధి సంకల్ప బలం చేత ఇంద్రియములు పనులను చేస్తూ ఉన్నాయి. ఆత్మ చైతన్యము యొక్క సన్నిధి ఎందే, సాక్షి చైతన్యము నుందే ఈ పనులన్నీ అవుతున్నాయి. అవునా? ఇప్పుడు ఏ విధంగా అయితే అసలు సాపు చేసేది వడ్రంగి కాదో, ఇన్స్ట్రుమెంటే అవుతుందో, అదేవిధంగా కర్మలను చేసేది బుద్ధి మొదలైన ఇంద్రియములు దేహము మాత్రమే తప్ప ఆత్మయైతే కాదు. ఎందువలన? ఆత్మ అసంగము కనుక. ఆత్మ అసంగము అని తెలుసుకుంటే మీరు జీవన్ముక్తులైపోతారు. ఇది చాలా పెద్ద విషయం. పూజ స్వామీజీ అనేవారు ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అంటూ ఉండేవారు. వెరీ బిగ్ థింగ్, చాలా పెద్ద విషయం, ఇది చాలా పెద్ద సమాచారం. ఊరికే కాలక్షేపం సమాచారం కాదు, పెద్ద సమాచారం. బిగ్ న్యూస్ ఆర్ బిగ్ థింగ్. ఆత్మ అసంగమని తెలుసుకోలేకపోవడం చేతనే మనం సంసారం యొక్క బంధంలో ఉన్నాము. మనకు దేనితోటి సంగము లేదు, అంటే దేని మీద కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. సంగము లేదంటే పుణ్యం లేదు, పాపం లేదు. నమే పుణ్య పాపే, విన్నారో లేదో మీరు అలాంటి శ్లోకాలు. నాహం కర్త నాహం భోక్త నమే పుణ్య పాపే. సుఖము లేదు, దుఃఖము లేదు. మరి ఎవరికితో సుఖము దుఃఖము? సుఖము దుఃఖము, ఇప్పుడు పంటి నొప్పి ఉన్నది, దాని పేరు చూస్తే ఏమన్నా అర్థం అవుతుంది? అది పంటి యొక్క నొప్పి, పంటికి ఉన్న నొప్పి. అవునా? దాన్ని మీరు చెక్ చేయించుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే డాక్టరు ఆత్మకున్న నొప్పిని ట్రీట్ చేస్తాడా, పన్నుకున్న నొప్పి ట్రీట్ చేస్తాడా? పన్నుకున్న నొప్పే ట్రీట్ చేస్తాడు, ఆత్మకున్న నొప్పిని ఏమీ ట్రీట్ చేయడు. కాబట్టి దుఃఖము కూడా ఆ దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు మాత్రమే ఉంటుంది. ఆత్మస్వరూపమునందు ఏ దుఃఖము ఉండదు. నన్ను ఎవరో అడుగుతారు మీకేమో కోపం ఉంది, నాకే కోపము లేదు. అది మరి మీరు మాట్లాడట్లేదు, ఉలకట్లేదు, పలకట్లేదు, కోపం ఉన్న కాదు. కోపం కాదండి బాబు, అది సాక్షిభావం తప్ప కోపము కాదు. కోపం అనే, కోపం ఉంటే అసంగతి ఎలా అవుతుంది? కాబట్టి ఆత్మ అసంగము. ఆత్మ ఎందుకు కోపం ఉండదు, తాపం ఉండదు, భయం ఉండదు, కామనలు కోరికలు ఉండవు, అపేక్షలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రేమ ఉంటుంది, ఉంటుంది. ఆసక్తి ఉండదు, ఆసక్తి వేరు, ప్రేమ వేరు. ప్రేమస్వరూపం అది, ఆత్మస్వరూపం. కాబట్టి సర్వముపై ప్రేమ ఉండదు. సర్వముపై దేనియందు ఆసక్తి ఉండదు. గడ్డిపోచను కూడా ప్రేమించవలను, దాన్ని మాత్రం తొక్కేస్తే అది ఎండిపోతుంది, ప్రేమించవలను. కానీ దేనియందు లేపము పెట్టుకునరాదు, ఫ్రీడమ్, అన్ని జీవన్ముక్తి అంటారు. కాబట్టి ఆత్మస్వరూపము అది అసంగం. అది మొత్తం జిడ్డంతా ఎక్కడ ఉంటుంది? ఆ బుద్ధి ఎందు ఉంటుంది. బుద్ధికి లింగ శరీరము అని పేరుంది, తెలుసు కదా మీకు, ఇంతకుముందు వచ్చింది. అందుకే లింగ శరీరము, సూక్ష్మ శరీరము అన్ని పేర్లు దానికే. సో ఆ లింగ శరీరం అని ఎందుకు, లింగం ఎందుకు, లింగం అనే పేరు ఎందుకు వచ్చింది? అది కూడా చెప్పాను. ఇప్పుడు అక్కడ వడ్రంగి ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలా తెలిసింది మీకు? అదేమిటండి, ఆ ఇన్స్ట్రుమెంట్ కిందకి పైకి వెళ్తోంది, కర్ర సాపు అవుతోంది అంటే వడ్రంగి ఉండి ఉండాలి. మీకు వడ్రంగి కనపడకుండగా ఏదో తెర ఏదో పడిపోయి అది సౌండ్ వస్తుంది, చెక్క సాపు అవుతోంది అంటే వడ్రంగి ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంటు వడ్రంగిని ఉన్నాడని తెలుసుకుందుకు ఉపయోగపడుతుంది. దానికి లింగము అని పేరు. ఓకే, బుద్ధి సర్వకర్మలను చేస్తోంది, కర్తభోక్త బుద్ధియే. అది ఆ బుద్ధి
సరే బుద్ధి సర్వము చేస్తుంది. ఆత్మ ఉందా లేదా? ఉంది. ఎలా తెలిసింది మీకు? బుద్ధి చక్కగా అన్నిటినీ చేస్తోందంటే ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము దాని యందు ఉండి ఉండాలి. కాబట్టి ఆత్మ చైతన్యము గలదు. ఇది ఎలాగంటదంటే సినిమా తెర మీద చాలా ఈ మధ్యకాలంలో ఆ బొమ్మలో ఉన్నే హై డెఫినేషన్ హెచ్డి. పూర్వం సినిమాలు అంటే ఏదో బ్లాక్ అండ్ వైట్ ఉండేవి. ఇప్పుడు హెచ్డి ఉంటుంది, హై డెఫినేషన్. చాలా గంభీరంగా ఉంటాయి ఆ బొమ్మలు, సీన్లు అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అవునండి, ఆ సినిమా తెర మీద సీన్లు ఉన్నాయి, అవి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? అక్కడ ప్రకాశము, ప్రాజెక్టర్లో మంచి ప్రకాశము గలదు అని తెలుస్తుందా లేదా? మీరు అలా అనుకోకపోవచ్చు, కానీ గలదు అని తెలుసుకోవాలి. నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు నేను గమనిస్తూ ఉండేవాడిని. అంటే మనకి వేదాంతం కొంత అప్పుడే కొంచెం ఒక చిన్న పిసర అంకురం ఉందని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఏమని గమనించి, అక్కడ సినిమా తెర మీద డ్యాన్స్ ఏదో ఉండేది. డ్యాన్స్ కాకుండా ఏదో కథ నడుస్తుంటే దాని మీద అబ్జర్వ్ అయి చూస్తారు. డ్యాన్స్ ఏంటి చూస్తారు? డ్యాన్స్లో చూసేది ఉంటుంది, ఆ కథల్లో పెండింగ్లో ఉంటుంది. కథ తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది, అప్పుడు చూడొచ్చు. ఈ లోపల డ్యాన్స్ ఏం చూస్తారు మీరు? మా చిన్నప్పుడు ఏదో ఈ భరతనాట్యం డ్యాన్స్లు అవి చేస్తూ ఉండేవారు. సో ఆ డ్యాన్స్లో కదలిక ఎక్కువ ఉంటుంది. ఈ కదలిక ఎక్కడి నుంచి వస్తుంది అని నేను వెనక్కి తిరిగి చూస్తే, చాలాసార్లు చెప్పాను నేను, వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ లైట్ వస్తూ ఉంటుంది. ఆ లైట్ కదులుతూ ఉంటుందండి, మీరు గమనించారా? ఆ లైట్ కిందకి పైకి కదులుతూ ఉంటుంది, డ్యాన్స్కి తగ్గట్టుగా కదులుతూ ఉంటుంది. ఏమిట్రా ఇది ఎలా కదులుతోంది ఎందుకు అని జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ తిరుగుతోంది, కీ కీ అంటూ తిరుగుతూ ఉంటుంది రీలు. ఆ రీలు తిరగడాన్ని బట్టి ఈ లైట్ కదులుతోంది, ఆ కదలికను బట్టి డ్యాన్స్ కనబడుతుంది. ఆ రీలు వెనకాలండే ఆత్మ చైతన్యము కదులుతుందా? కదలదు. ఆ ప్రకాశము కదలదు, తిరగదు. ఏ డ్యాన్స్ కూడా అది డ్యాన్స్ చేస్తుందా? ఆ ప్రకాశము డ్యాన్స్ చేస్తుందా? లేదు. డ్యాన్స్ అది లేదే మళ్ళీ డ్యాన్స్ లేదు. దీపం అర్పేశారనుకోండి, డ్యాన్స్ లేదు ఏమీ లేదు. అది ఉంటేనే డ్యాన్స్ ఉంటుంది, కానీ డ్యాన్స్కి కర్త ఆ ప్రకాశము కాదు. ఇక్కడ వడ్రంగి ఇన్స్ట్రుమెంటు చెక్క దృష్టాంతం ఇచ్చారు. నేను సినిమా దృష్టాంతంతో మీకు చెప్పాను. మొత్తం మీద ఆత్మ అసంగము, మనస్సులో నిరుత్సాహం కలుగుతుంది, కానీ ఆత్మయందు నిరుత్సాహం ఉండదు. ఆత్మ నిరుత్సాహంగా ఉన్న మనస్సుకి సాక్షి. నిరుత్సాహం ఎంతసేపు ఉంటుంది? ఇంకో పని పడే వరకు ఉంటుంది. ఆ పని వచ్చినప్పుడు ఇది పక్కకు పోయి ఆ పనిలో పడిపోతాం, ఏదో ఉత్సాహంలో పడిపోతాం. అప్పుడు ఆ ఉత్సాహమునకు ఆత్మ సాక్షి. ఆత్మయందు ఉత్సాహము ఉండదు, నిరుత్సాహము ఉండదు. ఆత్మ ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది. ఆత్మ అసంగము, అది టాపిక్. ఓకే, ఆ శ్లోకం కూడా ఫినిష్ చేసేయచ్చు, ఎందుకంటే సేమ్ టాపిక్ కదా. పదచ్ఛేదం సర్వవ్యాపృతికరణం ఇదం లింగం స్యాత్ చిదాత్మనః పుంసః వాస్యాదికం ఇవ తక్ష్ణః తేన ఏవ ఆత్మా భవతి అసంగః అయం. చిదాత్మనః శుద్ధ చైతన్య స్వరూపమగు పుంసః పూర్ణ ఆత్మకు ఇదం ఈ లింగం లింగ శరీరము సర్వవ్యాపృతికరణం సకలములైన వ్యాపారములకు సాధనము స్యాత్ అగును. అది ఎలాగో తెలుసిన తక్షణ వడ్రంగికి వాస్యాదికం ఇవ ఉలి మొదలైనది వలే. వడ్రంగి ఆ చెక్కను సాపు చేయాలంటే అతను తన చేతితో సాపు చేయడు, ఆ ఇన్స్ట్రుమెంట్తో సాపు చేస్తాడు. ఇన్స్ట్రుమెంట్ చేస్తుంది దృష్టాంతం, వడ్రంగి చేయడు, ఇన్స్ట్రుమెంట్ చేస్తుంది. సో అదేవిధంగా ఆ చిదాత్మ, చిదాత్మ అంటే చిత్స్వరూపము అంటే చైతన్య స్వరూపము,
ఎరుకయే స్వరూపముగా గల పూర్ణ ఆత్మ పుంస అంటే పూర్ణ ఆత్మ. ఆ పూర్ణ ఆత్మకు ఈ అంతఃకరణము కలదు లింగ శరీరము. ఇది అనేక వ్యాపారములను చేసే పనిముట్టు. కరణము అంటే పనిముట్టు. సో లింగ శరీరము అంటే సూక్ష్మ శరీరము అంటే బుద్ధి. బుద్ధి సంకల్పిస్తుంది ఈవేళ షాపింగ్కి వెళ్ళాలి అని సంకల్పిస్తుంది. కాబట్టి ఆత్మ చైతన్యము షాపింగ్ అనేటువంటి పనికి ఆత్మ చైతన్యమునకు ఆ పని చేసి పెట్టే ఉపకరణము ఎవరు? బుద్ధి. మంచి పని చేయాలి, బుద్ధి ఉపకరణం. చెడ్డ పని చేయాలి, బుద్ధి ఉపకరణం. ఆత్మ ఏమి మంచి పని చేస్తారన్నా ఎంకరేజ్ చేయదు, చెడ్డ పని చేస్తారంటే కాదనదు. ఆత్మ ఏమి చేయదుండవు. ఆత్మ సూర్యుడు వంటిది, ప్రకాశించడం తప్ప ఇంకేమీ చేయదు. ఓకే. కాబట్టి ఈ లింగము అని ఎందుకన్నారంటే ఈ సూక్ష్మ శరీరములో వచ్చేటువంటి ఆ ప్రకాశము యొక్క ప్రతిఫలనం అన్నీ తెలుస్తూ ఉంటాయి. దానిని బట్టి అక్కడ వెలుగు గలదు అని మనకి తెలుస్తూ ఉంటుంది దీనిని బట్టి. కాబట్టి దీనికి లింగము అని పేరు వచ్చినది. తేనా దానిచే ఆత్మ ఆత్మ అయం ఈ ఆత్మ ఆత్మ అసంగ ఏవా సంగము లేనిది గనే భవతి అగును. కాబట్టి సంగం అనేది ఆత్మకు ఉండనే ఉండదు. ఇప్పుడు చెక్కతోటి చెక్కని కోసేది, సాపు చేసేది, పుష్ చేసేది వడ్రంగియా లేకపోతే ఉపకరణమా? ఉపకరణమే, వడ్రంగి కాదు. అదే రకంగా సంకల్పించుట, కర్మలను చేయుట మొదలైనదంతా కూడా సూక్ష్మ శరీరమే, లింగ శరీరమే, ఆత్మ చైతన్యము ఎన్నడూ కాదు. ఎన్ని వ్యాపారములు, వ్యాపారం అంటే పని, ఎన్ని వ్యాపారములున్నా ఆ సూక్ష్మ శరీరమునందు మాత్రమే ఉంటాయి. ఏ ఆత్మస్వరూపమునందు ఏ వ్యాపారము ఉండదు, మంచి ఉండదు, చెడు ఉండదు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని గురించి ఒక్కటే మాట అసంగము అని చెప్తారు. అసంగము మీకు ఆత్మ అసంగము అని బాగా అనుభవానికి వచ్చేటువంటి సందర్భము మూడు అవస్థలు ఉంటాయి చూడండి, అక్కడ అనుభవానికి వస్తుంది. మీరు జాగ్రత్త అవస్థలో ఏవేవో పనులు చేస్తూ ఉంటారు, మంచి చెడు అన్నీ కలగాపులకంగా చేస్తూ ఉంటారు. ఇక నిద్రపోయే టైం అయినప్పుడు మీరు అన్నిటినీ పక్కన పడేసి నిద్రపోతారు. డబ్బు లెక్క పెడుతున్నాడు ఒక ఆయన, రూపాయి కట్టలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కట్టలు లెక్క పెడుతున్నాడు. ఈ లోపల ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఈ డబ్బును తీసుకెళ్ళి గల్లా పెట్టిలో పెట్టి దానికి తాళ వేసి రేపు లెక్క పెట్టుకుందాం అని పోయి పడుకుంటాడు. అంటే ఇప్పుడు వీటికి సంఘం ఉందా డబ్బుతోటి లేదా చెప్పండి మీరు? లేదు కదా. సంఘం ఉంటే పడుకోడు, లెక్క పెట్టుకుంటూనే ఉంటాడు. భార్యాభర్త హనీమూన్కు వెళ్తారు, ఏదో ఇక్కడ అక్కడ డిన్నర్ ఏదో తీసుకుంటారు. తర్వాత ఐ లవ్ యూ అంటాడు 2-3 సార్లు. తర్వాత ఏం చేస్తాడు వీడు? పడుకుని నిద్రపోతాడు. ఆమె పడుకుని నిద్రపోతుంది. అంటే ఏమైంది, సంఘం ఉన్నట్టా లేనట్టా? సంఘము లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది. అంతలాగా అనిపించిన సంఘము ఆవిరి అయిపోతుంది, నిద్రపోతాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, చాలా సంతోషపడిపోతారు. దేవుడు వచ్చాడు, ప్రత్యక్షం అయిపోయాడు, హారతలు ఇచ్చేస్తారు, నైవేద్యాలు పెట్టేస్తారు, అయిపోతుంది. నిద్రపోయే టైం అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు? దేవుడితోటి రేపు పొద్దున్న మళ్ళీ దర్శనం ఇవ్వయా, ఇప్పుడు పోయి పడుకుంటాను నేను అంటారా అనరా? అంటారా అనరా? లేకపోతే దేవుడు వచ్చాడని నిద్రపోవడం మానేస్తారా? రాముడు ఉన్నప్పుడు దశరథాదులు నిద్రపోయారా లేదా? కాబట్టి ఆత్మ అసంగము. ఊరికే ఎక్సైట్మెంట్లో అలా అనిపిస్తుంది, అయ్యో ఎక్సైట్ అయిపోతున్నాను అని అనిపిస్తుంది. వాస్తవంలో ఆత్మస్వరూపంలో ఎటువంటి ఎక్సైట్మెంట్లు ఉండవు, ఆత్మ అసంగముగానే ఉండును. ఈ అనుభవము మీకు నిద్రయందు, నిద్ర గురించి ఆలోచిస్తే మీకు ఈ అనుభవము కలుగును. ఆత్మకి సంగము లేదు. నిద్ర లేచిన తర్వాత మీరు సంగం పెట్టుకోనక్కర్లేదు, నిద్ర లేస్తూనే సంగము ఉండదు. నిద్ర లేచిన తర్వాత ఇటు అటు చూచి అయ్యో ఇంతసేపు ఈ సంఘం లేకుండా ఉండిపోయాను, నేను ఎంత నష్టపోయాను అని మీరు అనుకుని మళ్ళీ ఆ సంఘం అంతా నెత్తి మీద వేసుకుంటే
అప్పుడు వచ్చినట్లు అనిపిస్తుంది ఉపాధి. వాస్తవంలో జాగ్రత్త అవస్థ యందు కూడా ఆత్మకు సంగము లేనేలేదు. ఆ శ్లోకము ఇంకొకసారి చెప్పేసి ముగిద్దాము. చిదాత్మనః చైతన్యస్వరూపమగు పుంసః పూర్ణ ఆత్మకు ఇదం ఈ లింగం లింగశరీరము సర్వవ్యాపృతికరణం. వ్యాపృతి అంటే వ్యాపారము అంటే పని, సకలములైన వ్యాపారములకు సాధనము స్యాతు అగును. అది ఎట్లు? తక్షణ వడ్రంగికి వాస్యాధికమివ, ఉలి మొదలైన పనిముట్టు వలే. తేనా అందుచే అయం ఈ ఆత్మ ఆత్మ అసంగ ఏవా, సంగములేనిది గనే భవతి ఉండును. తెలిసిందండి, సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ చిదాత్మనఃపుంస వాస్యాదికమివ తక్ష్ణః తేనైవాత్మా భవత్యసంగోయం. తరువాతి శ్లోకము ఇప్పుడు మొదలు పెడితే అవదు, కాబట్టి ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాసులోనే మొదలు పెడతాము. ఇదే అసంగము అనే విషయాన్నే ఇంకా కొన్ని శ్లోకాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ అసంగత, సంగము, సంగదోషము ఈ విషయాలు మళ్ళీ క్లాసులో చెప్తాను. ఈ లోపల మహాత్ములు, మునులు, యోగులు, తపస్సులు, బ్రహ్మర్షులు, మహర్షుల గురించి చెప్పండి. మహాత్ములు అంటే పెద్ద హృదయము గలవారు. గాంధీ మహాత్ముడు అంటే ఆయన మన స్వాతంత్ర్యం కోసం పోరాడినప్పటికీ బ్రిటిష్ వారిని కూడా ప్రేమించాడు ఆయన, వాళ్ళనేమీ ద్వేషించలేదు. చేతనే ఆయన్ని మహాత్మా అన్నారు. పెద్ద హృదయము గలవారిని మహాత్ములు అంటారు, పెద్ద మనస్సు గలవారు. మునులు అంటే ధ్యానము చేసే లక్షణము గలవారిని మునులు అంటారు. కొంతమంది వాళ్ళ ధ్యానంలో ఏకాంతంలో సైలెంట్గా ఉంటారు, వాళ్ళని మునులు అంటారు. యోగులు అంటే యోగాభ్యాసము, ప్రాణాయామము, ధారణ, సమాధి మొదలైన అభ్యాసములను చేసి వాళ్ళని యోగులు అంటారు. తపశ్శాలులు అంటే ఉపవాసములు. తర్వాత ఇక్కడి నుంచి శబరిమల దాకా నడిచి వెళ్ళిపోవడం తపస్సు. ఎంత కఠినమైన విషయం, చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిపోవడం. మనం చెప్పులు లేకుండా 2 అడుగులు వేసేప్పటికే మనకు కష్టమైపోతుంది. ఇక్కడి నుంచి శ్రీశైలం నడిచి వెళ్ళిపోవడం, లేకపోతే తిరుపతి నడిచి వెళ్ళిపోవడం, తిరుపతి కొండ బెట్లు ఎక్కేసి చుట్టూ తిరిగేసి వచ్చేసాం. నేమండి తపస్సు అదంతా కూడా. అంటే ఆ రకంగా శరీర కష్టాన్ని సహిస్తూ దేవుణ్ణి ఉపాసన చే భావ దేవుణ్ణి కర్మతో ఉపాసించే వారిని తపశ్శాలులు అని అంటారు. అది తపస్సు అని పేరు. ఇంకా బ్రహ్మర్షులు అంటే ఆత్మస్వరూపము అసంగము పూర్ణము, బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం, అది తెలిసినటువంటి జ్ఞానులను బ్రహ్మర్షులు అంటారు. మహర్షులు ఉన్నా బ్రహ్మర్షులు ఉన్నా ఒకటే, గొప్ప ఋషులు, బ్రహ్మను తెలిసిన ఋషులు, అది 2 ఒకటే. ఊరికే పదము వేరే తప్ప తత్వం ఒకటే గురించి చెప్పండి, చెప్పేసాం అయిపోయింది. తర్వాత కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము ఒక్కోసారి అనుభవంలో తెచ్చుకోవడం ఎట్లు చెప్పానేమో, ఇది అది చెప్పాను. ఓకే, సో వేదాలు 4 వాటిలో ముఖ్యమైనవి కూడా చెప్పేశాను. సో ఇంకా హార్ట్ పీపుల్ అంటే ఎవరు? హార్ట్ పీపుల్ ప్రేమ గలవాళ్ళు హార్ట్ పీపుల్. ఏమంటే హెడ్ పీపుల్ ఉంటారు, ఎప్పుడు క్యాల్కులేషన్స్ లెక్కలు అవి వేస్తూ ఉంటారు, డబ్బు లెక్కలు, ఆదాయము, వ్యయము, అంతసేపు లెక్కలే. ఈ లెక్కలు వేసి వాళ్ళందరూ హెడ్ పీపుల్. లెక్కలు ఎవరు? అకౌంటెంట్స్. ఈ పంచాంగాల వాళ్ళు కూడా లెక్కలే, ఎప్పుడు లెక్కలే. వీళ్ళని హెడ్ పీపుల్ అంటారు. లెక్కలు వేయాలంటే హెడ్ ఉండాలి కదా. ప్రేమ గల వాళ్లను హార్ట్ పీపుల్ అంటారు.
మనం అవసరమైనప్పుడు లెక్కలు వేసుకోవాలి, లెక్కలు మానేస్తే ఎలా కుదురుతుంది వేసుకోవాలి. కానీ సహజంగా మనం హార్ట్ పీపుల్, హృదయం పీపుల్గా ఉండాలి. ఎంతసేపు లెక్కలు వేస్తూ ఉండకూడదు. తెలుగులో సామెత ఒకటి ఉంది, అమావాస్య నాడు అరిసి పెట్టాను, పూర్ణిమ నాడు బూర్లు పెట్టాను, గుర్తుందా లేదా అనేది అలాగంటే సామెత ఒకటి కాదు. అలాంటి లెక్కలు ఉండకూడదు. ఏదో పెట్టింది ఏదో పెట్టాను మర్చిపోతూ ఉండాలి కానీ ఎప్పటికప్పుడు ఇప్పుడు అది పెట్టాను ఇప్పుడు ఇది పెట్టాను అంటూ ఉండకూడదు. సో హృదయము గలవారు ప్రేమగా ఉంటారు, చేసే ఉపకారం ఏదో చేస్తారు, మర్చిపోతూ ఉంటారు. లెక్క వేసుకునే వాళ్ళు అలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. హెడ్ పీపుల్, హార్ట్ పీపుల్. మొత్తం ప్రశ్నలన్నీ చెప్పడం అయిపోయింది. ఈ కాగితం నేను సుమారు నెల రోజుల దగ్గర పెట్టుకున్నాను. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి.